జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పారదర్శక పాలన అందిస్తానని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో అన్ని విషయాలను ట్రాన్స్పరెన్సీగా పాలన కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా ఆయన పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన చేస్తారని కూడా నమ్ముతున్నారు. అదేవిధంగా ఆయన ముందుకు పోతారు. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ ప్రధానమంత్రి మోడీతోనూ సఖ్యతగా ఉండి రాష్ట్రానికి రావలసిన నిధులను, చేయవలసిన పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో చేయించుకునే విధంగా ఆయన సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అభినందించదగిన విషయం. అదేవిధంగా ప్రత్యేక హోదానే ఆయన ముఖ్య అజెండాగా ఈ హోదా సాధించేంత వరకు ఎందాకైనా పోదామని తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఆయన హోదాను సాధిస్తారు. అదేవిధంగా గతంలో జరిగిన అవినీతి పాలనను కూడా ఆయన కమిటీలు వేసి విచారించి టెండర్లను కూడా రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రానికి కొత్త రోజులు వచ్చాయి. ఆయన మంచి పరిపాలన అందిస్తారని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విజయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పటం కట్టడం జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఆయన చూరగొని ఒక విశ్వసనీయతకి మారుపేరుగా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా ఖచ్చితంగా ఒక సువర్ణ పాలనను అందిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణ పాలనని చూడాలా, రామన్న రాజ్యం ఏ విధంగా ఉంటుంది అనే చూడాలనేటువంటి ఒక విషయంతో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం మేమందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి ప్రజాధనం దుర్వినియోగం చేయడం జరిగింది. ప్రజాధనాన్ని తన బాబు సొత్తులాగా, తన అత్త సొత్తులాగా, తన మామ సొత్తులాగా ఇవాళ ప్రజాధనాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా దుర్వినియోగం చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలతో ప్రయాణ ఖర్చులు, 150 కోట్లు కాఫీ ఖర్చులు, 800 కోట్లు రెసిడెన్సీ ఖర్చులు, పుష్కరాలకి 15,000 కోట్ల రూపాయలు, ప్రచారాలకి విపరీతమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మిగిల్చింది 2.5 లక్షలకు పైగా అప్పును మిగిల్చి ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ని పెట్టడం జరిగింది. ప్రతి శాఖలోనూ అవినీతి కంపు కొడుతోంది ఈ రాష్ట్రంలో. ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి కంపు కొడుతోంది. ఎక్కడ చూసినా కూడా ప్రజల ధనాన్ని దోచుకొని ఈరోజు రాష్ట్రంలో ఏమీ లేనట్టుగా ఈరోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్లో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విపరీతమైనటువంటి ఛాలెంజే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాగ్దానాలు చేయడం జరిగింది. నవరత్నాల పథకాలు అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, తల్లికి, చెల్లికి, ఉన్నటువంటి అవ్వకి, కుటుంబంలో ఉన్నటువంటి సోదరుడికి, అన్నకి, అందరికీ కూడా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించేంత వరకు విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విధాలా కూడా ఆదుకుంటాము అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవరత్నాల పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఈరోజు రాష్ట్రంలో మద్యపానం, మద్యం ద్వారానే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ మద్యాన్ని కూడా నేను ఈ మద్యం ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ని కూడా ఈ రాష్ట్రానికి పరిపాలించే, అంటే పేదవాడి బతుకును కొట్టి ఈ రాష్ట్రాన్ని పాలించాల్సినటువంటి దుర్మార్గపు దుష్ట పరిస్థితి మనకు పట్టలేదు. మద్యాన్ని కూడా ఈరోజు నేను నిషేధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఒక ఛాలెంజే. ఎందుకంటే మద్యపానాన్ని నిషేధించి నవరత్న పథకాలనితో పాటు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తారని. అన్నీ కూడా ఛాలెంజ్లే. లోటు బడ్జెట్లో ఉన్నారు. లోటు బడ్జెట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవినీతితో కూరుకుపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా ఛాలెంజే. ఈ ఛాలెంజ్ని ఎలా అధిగమిస్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మాకు భరోసా కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఖచ్చితంగా కూడా చాలా జనరంజకంగా అన్ని వర్గాలలో కూడా, విద్యార్థుల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆశాజనకంగా ఉంటుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్ మీ ప్రభుత్వం కోసం, మీ పాలన కోసం,
మేమందరం కూడా ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ఇక మీ పాలనని చూడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పొలాలను అనుభవించడానికి మేమందరం కూడా ప్రజలుగా తోడ్పాటుగా మీతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 30వ తారీఖు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక రామరాజ్యాన్ని మరో రాజన రాజ్యాన్ని చూస్తారని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మిర్రర్ టీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కాబోయే సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం కొత్తగా అవతరించింది. ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ మళ్ళీ కొత్త సీఎంని తెలుగు రాష్ట్ర ప్రజలు గెలుచుకోవడం జరిగింది. ఖచ్చితంగా అయితే మంచి సీఎం, ద బెస్ట్ సీఎం, తెలుగు రాష్ట్రం తర్వాత సెకండ్ సీఎం, అలాగే అతి తక్కువ వయసులో సీఎం అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అయితే మేమందరం కూడా విశ్వసిస్తున్నాము. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన ఉంటుందని చెప్పేసి, ప్రతి ఒక్క మహిళలకు కూడా భద్రత ఉంటుందని, ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి విద్య అలాగే వైద్యం ఉంటుందని, అలాగే చదువుకునే ప్రతి ఒక్క హాస్టల్స్లో కూడా మంచి వసతులు, ఈ బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర రెడ్డి గారు 2006లో ఏదైతే ఆరంభించారో గిరిజనుల కోసం అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పారు. అదేవిధంగా అదే దశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి అక్కకి, ప్రతి అవ్వకి, ప్రతి అమ్మకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తారని చెప్పేసి మేమంతా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అయితే జగనన్న మంచి రాజ్యాన్ని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని హ్యాపీగా చూస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నట్టుగానే జగనన్న నవరత్నాల పథకాలన్నింటినీ ఆహ్వానించి అన్నగారికి ఒక అవకాశం ఇచ్చి ఈసారి గెలిపించుకున్నారు. త్వరలోనే జగనన్న 30వ తారీఖున సీఎం పదవిని చేపడతారు. ఆ తర్వాత డెఫినెట్గా మేమందరం ఆశించేది ఏంటంటే అన్న హామీ ఇచ్చిన నవరత్నాల పథకాలన్నింటినీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయా శాఖల వాళ్ళకి, ఆయా వాళ్ళకి చేరవలసిన సంక్షేమ పథకాలన్నింటినీ చేరవేస్తారని పూర్తిగా నమ్ముతున్నాము. అదేవిధంగా గత పరిపాలనలో మహిళలకైతే ఎటువంటి రక్షణ లేకుండా చాలా ఇదిగా ఉండింది. ఆ సమస్య మనకి ఈ ప్రభుత్వంలో ఉండదని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే జగన్ గారు ప్రతి హామీలో కానీ, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కానీ మహిళలకి ముందు పీట వేశారు. ఈ దీని బట్టే తెలుస్తుంది ఆయనకి మహిళలంటే ఎంత గౌరవమో. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పరిపాలన ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరికీ అందేలాగా ఈ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, 108 అంబులెన్స్లు కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్లు కానివ్వండి, డ్వాక్రా మహిళలకు ఎదుగుదల కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అన్న చెప్పినట్టుగా నెరవేరుస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గత ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆయన ఇవ్వకుండా ఉండే హామీలు కూడా చాలా వరకు చేశారు. అలాంటి తండ్రికి ఈయన తనయుడిగా ఆయనకన్నా ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రజలందరికీ సంక్షేమ పాలన చూస్తూ ఆయన ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. ఇది నిజంగా రాజన్న పరిపాలన లాగా ఉంటుంది. ఇది ఒక స్వర్ణ పరిపాలనలాగా మేము భావిస్తున్నామండి. ఈ రోజున రాష్ట్ర ప్రజలంతా ఆశించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. అన్నగారి అంటే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ నానా చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చడానికి జగనన్న గారు ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షాత్రేఖలు వెలువరిస్తున్నారు. అబ్బా జగనన్న వచ్చేశారనేసి అన్న ఈరోజు జగనన్న గారి స్టేట్మెంట్ నేను టీవీలో విన్నాను. నేను ఎవరిపైన ప్రతీకార్యం అనేది తీసుకోను, ప్రతీకార్య చర్య అనేది, ఎందుకంటే ఆ సమయం అనేది నా ప్రజలకు కేటాయిస్తాను. నన్ను నమ్ముకున్న అవ్వ, తాత, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇంతమందికి నేను సేవ చేయడానికి ముందుకొచ్చాను, వాళ్ళే నా దేవుళ్ళు అంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ ఆనందించదగ్గ విషయము. 5 కోట్ల ఆంధ్రుల ఆశయము మా జగనన్నని మేము విశ్వసిస్తున్నాము. రేపు 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ రోజు నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుందని మేము అనుకుంటున్నాము, స్వాగతిస్తున్నాము, అన్నగారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆనందించే దగ్గరకు వచ్చాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. జగనన్నని ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుడు కావాలా, ఒక మంచి సీఎం కావాలా, ఒక మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ పరిపాలన తెచ్చారు ప్రజలందరూ. జగనన్న కూడా
ఎంతో ఆనందంతో నన్ను ఎన్నుకున్న నా ప్రజలకి మంచి సీఎం అనిపించుకుంటానని చెప్తున్నాడు. అన్న ఎంతో ఆనందంతో ఆ మాట చెప్తా ఉంటే మా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరూ గర్వం కారణంగా గర్విస్తున్నాము. ఇలాంటి సీఎం మాకు మళ్ళీ మళ్ళీ కావాలని. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు గుర్తుండే పనులు చేస్తే మన జగనన్న 60 సంవత్సరాలు గుర్తుండే పనులు చేస్తారని మేము ఆడపడుచులంతా ఆశిస్తూ జగనన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగనన్న 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతాడనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా ప్రజలు ఏ పొద్దో 15 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కలగనటువంటిది. రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం అనేది ప్రజలు నిర్ణయించినటువంటి విషయము. ఇట్లాంటి విషయంలో టీడీపీ భయంకరంగా విఫలమైంది. చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకరు కానీ చాలా విధంగా దుర్భాషలు ఆడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఓటరు ఎంతో ఆనందంతో ముందుకెళ్ళి ఓటు శాతం పెంచడం కానీ అన్ని విధాలుగా ఈ పొద్దు మెచ్చుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం అవుతాడు. ప్రమాణ స్వీకారం అనికి భారీ ఎత్తున ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ రేపు 30వ తారీఖు రాజధానికి వెళ్ళి అక్కడంతా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను. ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉండాలి. ఖజానాలో ఏమీ లేదు. కానీ ప్రజలంతా ఎట్ట చేస్తాడు అంటూ ఉన్నారు. కానీ జగన్ ఎలాగా చేయాలని ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మన తెలంగాణ సీఎం దగ్గర గారిని పోయి కలిసి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని పోయి కలిసి మా రాష్ట్రం ఈ మాదిర వెనకబడి పోయి ఉండాలి. చంద్రబాబు నాయుడు ఖజానా అంతా ఖాళీ చేసేసాడు, దోచుకునేసాడు, అవినీతి పరిపాలన ఎక్కువ జరిగింది. మాకు మీరు దయం చేయదని న్యాయం చేయండి. మేము జీతాలు ఎంప్లాయీస్ జీతాలు కూడా ఇవ్వలేకుండా పరిస్థితుల్లో మేము ఉన్నాము. మీరు న్యాయం చేయబోతే మేమేమి చేయలేము అని జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి మన రాష్ట్రం గురించి వాళ్ళకి చెప్పి అదేవిధంగా ఆయన ఇచ్చిన పథకాలు నవరత్నాలు ఖచ్చితంగా నేను అమలు చేస్తాను అని ఢిల్లీ ప్రెస్ మీట్లోనే చెప్పాడు. ప్రతి ఒక్కటి నేను ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. నేను ప్రజల్ని మోసం చేయను. ప్రతి ఒక్క నవరత్నాలలో కనీసం ఆ 9 ఏ విధంగా చేయాలని ఆ విధంగా పెద్ద ఐఏఎస్లు కానీ చీఫ్ సెక్రటరీ కానీ అందరినీ కూర్చొని పెట్టి వారంగా ఎట్ట చేయాలి మనం అని అతను ప్లాన్ చేస్తున్నాడు. మనం ఏం భయపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన ఇస్తాడు. మన జనాలకి ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. జై జగన్. రాష్ట్రంలో కనీవిని విధుల్లో 2 సంవత్సరాలు పాదయాత్ర చేసిన మా జగన్మోహన్ రెడ్డి నాయకుడికి ప్రజలంతా ఏ విధంగా 151 సీట్లతో కంకణం కట్టి ప్రభుత్వం నడిపించేదానికి ఎంత నమ్మకంగా చేశారంటే ప్రజల్లోకి వెళ్ళి ఈ 2 సంవత్సరాలు నేనున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అని 3 మాటలతో నవరత్నాలని ఏపీ ప్రజలకంతా అందించేదానికి ప్రిపేర్ అయ్యి మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా ఏపీ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. జరగబోయే రోజులంతా నవరత్నాలతో మంచి జరుగుతుందని ఏపీకంతా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. జగనన్న రావడం చాలా సంతోషంగా ఉంది. 151 సీట్లతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ తెలుగుదేశం ఉన్న ఈ తెలుగుదేశం పరిపాలించిన మాకు ఈ ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా ఈ దౌర్జన్యాలు ఈ అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. మా జగనన్న రావడం మాకు సంతోషకరమైన విషయము. ఇక మేము ఆనందంగా మా ఆడపిల్లలకి అన్ని చేయడము, నవరత్నాలు చెప్పడమే కాకుండా చేయడము, ఇంకన్నీ ఇంకా జరుగుతుంది. అన్నీ మంచి రోజులే వస్తాయి, ఇంకా మంచి రోజులే వస్తాయి. చాలా సంతోషంగా ఉందండి. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఒక జాతర తిరునాళ్ళు వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జగనన్న వచ్చిన చాలా సంబరంగా చేసుకున్నాము. మేము మా అన్న రావడం చాలా హ్యాపీగా ఉన్నాము. మా పిల్లోళ్ళకి
ఆరోగ్యశ్రీనికి పిల్లల ఫీజుకి అన్న హెల్ప్ చేస్తానన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి 15,000 వేస్తా అన్నాడు. 1,000 రూపాయల పైన ఆరోగ్యశ్రీ వర్ధిస్తానన్నాడు జగన్ అన్న. జై జగన్, జై జై జగన్. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, naa peru Diksha Sharma rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Hey, Adarsh Matlatnanu. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.